అవినాష్ చెప్పుమ్మా. దగ్గర్లో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అదానీ గ్రూప్ మన దేశంలోనే నేరానికి పాల్పడిందని ప్రభుత్వ పెద్దలు అధికారులకు ముడుపులు ముట్టజెప్పిందని అమెరికా ప్రాసిక్యూటర్లు న్యూయార్క్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసినా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. జరిగిన అవకతవకలు, మోసంపై విచారణ దర్యాప్తు సంస్థలను ఆదేశించలేదు. అమెరికా న్యాయస్థానంలో అభియోగాలు మోపినప్పటికీ అదానీ గ్రూప్ పై చర్యలకు దర్యాప్తు సంస్థలేవీ తమకు తాముగా ముందుకు రాలేదు. మరోవైపు హిండెన్బర్గ్ నివేదికలో చేసిన ఆరోపణలపై సెబీ జరుపుతున్న విచారణ ఇప్పటికీ ఓ కొలిక్కే రాకపోవడం గమనార్హం. భారత్లోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీ మోసాలకు పాల్పడ్డారంటూ అమెరికాలో కేసులు నమోదయ్యాయి. అమెరికాలోని నిధుల సమీకరణ కోసం $25 కోట్ల లంచంగా ఇవ్వజూపారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. నౌకాశ్రయాలు, విమానాశ్రయాల నుంచి పునరుత్పాదక ఇంధన రంగాల వరకు వ్యాపారాలను విస్తరింపచేసిన అదానీపై న్యూయార్క్లో నేరారోపణలు నమోదయ్యాయి. వచ్చే 20 ఏళ్లలో $200 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం తెస్తాయని అంచనాలు ఉన్న కాంట్రాక్టులను దక్కించుకోవటానికి అదానీ ఆయన కంపెనీలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్లు భారత అధికారులకు చెల్లింపులు చేయటానికి అంగీకరించారని యుఎస్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ చేసిన ఆరోపణలలో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి అని ప్రస్తావించారు. 2019 మే నుంచి 2024 జూన్ మధ్యన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటూ కమిషన్ ఫిర్యాదులో ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ఆ సమయంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులోనూ అభియోగ పత్రం దాఖలైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో గౌతమ్ అదానీ సమావేశం తరువాత లంచాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని, దాని ఫలితంగానే అదానీ గ్రీన్ అజ్యూర్ కంపెనీల సోలార్ పవర్ను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కొనేందుకు ఒప్పందం కుదిరిందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అమెరికాలో ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించింది. అదానీ గ్రూప్ పెద్దలు ఏ తేదీలలో, ఏ సమయంలో ఎవరెవరిని కలుసుకున్నది అమెరికా ప్రాసిక్యూటర్లు తమ ఛార్జ్షీట్లో స్పష్టంగా ఆరోపించారు. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీకి చెందిన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవటం జరిగిందని ప్రాసిక్యూటర్లు చెప్పినప్పటికీ వారిపై ఇప్పటి వరకు మన దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అమెరికా ప్రాసిక్యూటర్లు పెట్టింది ఆషామాషీ కేసు కాదు, అది 2029 కోట్ల ముడుపులకు సంబంధించిన కేసు. అమెరికా ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం ప్రకారం అది నేరం. అమెరికా క్యాపిటల్ మార్కెట్లలో నిధుల సమీకరణకు సంబంధించి ఆ దేశ సెక్యూరిటీల చట్టాన్ని కూడా అదానీ ఉల్లంఘించారు. అమెరికా చట్టాల ప్రకారం కుట్ర, ఎలక్ట్రానిక్ పరికరాల సాయంతో మోసం, సెక్యూరిటీల మోసం వంటి ఇతర నేరాలను కూడా అదానీపై మోపారు. ఈ ముడుపుల పథకానికి మన దేశంలోనే శ్రీకారం చుట్టారు, దానిని విజయవంతంగా అమలు చేశారు. వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులకు ముడుపులు అందించారు. భారత అవినీతి నిరోధక చట్టం కింద ఇవన్నీ నేరాలే, కానీ వాటిపై కేంద్రం మౌనం వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 12 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం టెండర్లను ఆహ్వానించింది. అదే ముడుపుల పథకానికి కేంద్ర బిందువుగా మారింది. సౌర విద్యుత్ను కొనుగోలు చేసేందుకు ఏజీఈఎల్ 8 గిగావాట్లు, అజ్యూర్ పవర్ 4 గిగావాట్లతో సెకి విద్యుత్ అమ్మకపు ఒప్పందాలు చేసుకుంది. ఆ విద్యుత్ను 5 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ కంపెనీలకు విక్రయించడానికి సెకి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుంది. యూనిట్కు 2.94 చొప్పున సౌర విద్యుత్ను కొనుగోలు చేసేందుకు ఏజీఈఎల్ అజ్యూర్ పవర్తో సెకి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సమయంలో ఉన్న కొనుగోలు ధరతో పోలిస్తే ఇది ఎక్కువే. అయితే ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన సౌర విద్యుత్ను డిస్కమ్లకు సెకి విక్రయించలేకపోయిందనే ఆరోపణ ఉంది. సౌర విద్యుత్ను కొనుగోలు చేసేలా డిస్కమ్లను ఒప్పించేందుకు
అదానీ రంగప్రవేశం చేశారు. డిస్కములపై నియంత్రణ కలిగిన మంత్రులు అధికారులకు ముడుపులు ఆశ చూపారు. ఖరీదైన విద్యుత్ను కొనుగోలు చేసేలా ఒప్పించారని ఆరోపణ. అదానీల ప్రయత్నాల ఫలితంగా సెకీ చివరికి డిస్కంలతో విద్యుత్ అమ్మకపు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ వ్యవహారంలో సెకీకి సంబంధించి మరో ప్రమేయం కూడా ఉంది. ఒప్పందం ప్రకారం అదానీకి కట్టబెట్టిన 2.3 గిగావాట్ల విద్యుత్ కాంట్రాక్టులను అమ్మేందుకు అజ్యూర్ పవర్ అంగీకరించింది. ముడుపుల్లో తన వాటాకు బదులుగా ఈ విక్రయానికి తల ఊపింది. అందులో భాగంగా అజ్యూర్ విద్యుత్ పిఎస్ఈలను అదానీలకు సెకీ బదిలీ చేసింది. సెకీ అనేది కీలకమైన ప్రభుత్వ సంస్థ. అదానీ అవకతవకలపై ఆ సంస్థ స్పందించని పక్షంలో దాని పాత్రపై అనుమానాలు కలిగే అవకాశం ఉంది. సెకీ వ్యవహారాలను పర్యవేక్షించే నూతన పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ మన దేశంలో సౌర విద్యుత్ను అభివృద్ధి చేయటంపై ఎంతో ఆసక్తిని చూపుతోంది. ఈ నేపథ్యంలో సెకీలో ఏదైనా అవినీతి జరిగిందా అనే విషయంపై ఆ మంత్రిత్వ శాఖ దర్యాప్తును కోరాల్సి ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. కేంద్రం ఈ విషయంపై విచారణ జరపాలని ఇప్పటికే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇట్స్ నౌ ప్రిటీ క్లియర్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అమెరికా దట్ మిస్టర్ అడానీ హ్యాస్ బ్రోకెన్ బోత్ అమెరికన్ లా అండ్ ఇండియన్ లా. హీస్ బీన్ ఇండైటెడ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఐఎమ్ వండరింగ్ వై మిస్టర్ అదానీ ఈజ్ స్టిల్ రన్నింగ్ అరౌండ్ ఎ ఫ్రీ మ్యాన్ ఇన్ దిస్ కంట్రీ. Chief ministers have been arrested. Jharkhand chief minister was arrested. Many people have been arrested. And Mr. Adani has done apparently 2,000 crore scam, multiple others probably, but he's scot-free. He's running around. There's no problem. There's no investigation. And we've been raising this again and again and again. We've been raising it with the Madhvi Butch issue, we've been raising it, and it's a vindication of what we've been saying. The Prime Minister is protecting Mr. Adani, and the Prime Minister is involved in corruption with Mr. Adani. This has been clearly indicated. గతంలో హిండెన్బర్గ్ సంస్థ అందజేసిన 2 నివేదికలపై సెబీ తీసుకున్న చర్యలపై స్పష్టత లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తొలి నివేదికపై దర్యాప్తు జరిపినా దానిని బహిర్గతం చేయలేదు. ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ సెబీ చైర్మన్ మాధవి పూరి బుచ్ నేటికీ పదవిలో కొనసాగుతూనే ఉన్నారు. తాజా అదానీ వ్యవహారంలో సెబీ ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు, దర్యాప్తు చేపట్టలేదు. అదానీ విషయంలో కేంద్రం తీరు విమర్శలకు కారణమవుతోంది. మరి ఇప్పటికైనా కేంద్రం స్పందిస్తుందో లేదో చూడాలి.